From today's newspaper, one important news. WTO, World Trade Organization, ప్రపంచ వాణిజ్య సంస్థ. అమెరికా సెడ్ అని కూడా కాదు, థ్రెటెండ్. అమెరికా భయపెట్టింది. మీరు కనుక ఇండియా, చైనా, టర్కీ లాంటి దేశాలకి డెవలపింగ్ కంట్రీ స్టేటస్ ఎత్తేకపోతే నేనే డబ్ల్యూటీఓ నుంచి విత్డ్రా అయిపోతాను అని, నేనే డబ్ల్యూటీఓలోంచి విత్డ్రా అయిపోతానని లాస్ట్ ఇయర్ ట్రంప్ గారు ఒక మాట అన్నారు. డబ్ల్యూటీఓ ట్రేడ్ డీల్, డబ్ల్యూటీఓ ఒప్పందం 1995లో డబ్ల్యూటీఓ ఫామ్ అయింది. 1995లో డబ్ల్యూటీఓ ఏర్పాటైంది. ఇప్పుడు వరకు జరిగిన అన్ని డీల్స్లో కల్లా చాలా వరస్ట్ ఒప్పందం ఏది అంటే, అది డబ్ల్యూటీఓ ఒప్పందమే అని. ఈ రోజున డబ్ల్యూటీఓలో 164 మెంబర్స్ ఉన్నారు. 164 మెంబర్స్. ట్రంప్ ఎందుకు ఆ మాట అంటున్నారు అనేది పెద్ద క్వశ్చన్. ట్రంప్ ఆ మాట అంటానికి ట్రంప్ దృష్టిలో రెండు మూడు కారణాలు ఉన్నాయి. ట్రంప్ అమెరికా ఫస్ట్ పాలసీ అంటారు. ఇండియా, చైనా, టర్కీ ఇలాంటి దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలని చెప్పుకుని, డెవలపింగ్ కంట్రీస్ అని చెప్పుకుని చాలా కన్సెషన్స్ పొందుతున్నాయి. చాలా లిబరల్ ట్రేడ్ రెజిమ్స్లో కన్సెషన్స్ తీసుకుంటున్నాయి అన్నమాట. అంటే మాకు ఇలాంటి కన్సెషన్ కావాలి, అలాంటి కన్సెషన్ కావాలి, మేము ఇంకా అభివృద్ధి చెందుతున్నామని. ఇంత పెద్ద పెద్ద ఎకానమీస్కి నువ్వు డెవలపింగ్ ఎకానమీస్ అని ఎందుకు పిలుస్తావు? ఇంత పెద్ద పెద్ద ఎకానమీస్కి ఇంత లివరేజ్ ఎందుకు ఇస్తావు? దీనివల్ల అమెరికా బిజినెసెస్ దెబ్బతింటున్నాయి కదా. ఇలాంటి అన్ఈవెన్, అన్ఫేర్ ట్రేడ్ ఎందుకు ప్రోత్సహిస్తావని చెప్పి డబ్ల్యూటీఓని ట్రంప్ క్వశ్చన్ చేస్తారు. క్వశ్చన్ చేయటమే కాదు, ఇండియా లాంటి దేశాలు టారిఫ్ కింగ్స్, తామేమో అమెరికా నుంచి అడ్వాంటేజ్ తీసుకుంటున్నాయి కానీ అమెరికాకి ఎలాంటి అడ్వాంటేజ్ ఇవ్వట్లేదు అని చెప్పి ఇండియాని టారిఫ్ కింగ్ అని పిలిచారు. దాంతోపాటు అన్ఫేర్ అడ్వాంటేజ్ కనుక తీసుకుంటే ఇక పైన చాలా పెద్ద ట్రేడ్ వారే చేస్తానని కూడా చెప్పారు. అమెరికా ఆల్రెడీ చైనా వస్తువులపైన, ఇండియా వస్తువులపైన టారిఫ్లు బాగా పెంచేస్తుంది. దాంతో వాణిజ్య యుద్ధం, ట్రేడ్ వార్ అని మొదలైంది. కాకపోతే ఈ ట్రేడ్ వార్తో పాటు ఇప్పుడు కరెన్సీ వార్ స్టార్ట్ అవుతుంది. చైనా తన కరెన్సీని డివాల్యూ చేసింది. యువాన్ కరెన్సీని, చైనా కరెన్సీని డివాల్యూ చేసింది. చైనా డివాల్యూ చేయటం వల్ల చైనీస్ గూడ్స్, చైనా ఏదైతే అమ్ముద్దో వాటి విలువ తగ్గాయి. కాబట్టి చైనా ఎక్కువ ఎక్స్పోర్ట్స్ పెంచుకోగలదు. కాకపోతే చైనా ఎందుకు ఈ పని చేసింది, దీనివల్ల చైనాకు పూర్తి లాభం ఉందా, నష్టం ఉందా అనే క్వశ్చన్ చేసుకుంటే, చైనా పైన పడిన పన్నుల భారం అమెరికా టారిఫ్లు విధించింది కదా, వీటిని తగ్గించుకోవడానికి చైనా చేస్తుంది అంటారు. కానీ చైనాకు దీనివల్ల నష్టం కూడా జరుగుద్ది. ఉదాహరణకి చైనా బిజినెసెస్ కానీ, చైనా యాజ్ అ కంట్రీ ఒక డెట్ పే చేయాలనుకోండి, డాలర్స్లో పే చేయాలి, అలాంటప్పుడు ఎక్కువ యుయాన్స్ పే చేయాలి. చైనా డివాల్యూ చేయడం వల్ల ఎక్స్పోర్ట్స్ టెంపరీగా పెరగవచ్చు కానీ ఎవ్రీథింగ్ పాజిటివ్ అని చెప్పలేము. పూర్తిగా చైనాకి అన్ని పాజిటివ్ అని చెప్పలేము, ఎందుకంటే యుయాన్ వాల్యూ తగ్గిపోయి డాలర్ ఆటోమేటిక్గా, డాలర్ వాల్యూ యుయాన్తో పాటు కంపేర్ చేస్తే పెరుగుద్ది. డాలర్లో అప్పులు తీర్చాలంటే ఎక్కువ యుయాన్స్ పే చేయాలి, అంత ఈజీ అయిన పని అయితే కాదు. సో ట్రంప్ డబ్ల్యూటీఓ పైన, డెవలపింగ్ కంట్రీస్ మీద చేసే ఈ అభియోగాలు పూర్తి స్థాయిలో నిజాలు లేవు. ఎందుకంటే ఉదాహరణకి ఇండియా తీసుకోండి, ఇండియాలో ఇంకా చాలామంది పేదలు ఉన్నారు. ఇప్పుడు ఫుడ్ సబ్సిడీస్ కానీ, అగ్రికల్చర్ సబ్సిడీస్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్లో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాం, ఆ సబ్సిడీస్ కానీ ఇస్తే ట్రంప్ అంటాడు ప్రొటెక్షనిజం అని. అది ప్రొటెక్షనిజం ఎలా అవుతుంది? ఇండియా స్టిల్ డెవలపింగ్ కంట్రీ. ఇండియా డెవలప్డ్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీయా? డెవలపింగ్ కంట్రీ. దాట్ ట్రంప్ హ్యాస్ టు అండర్స్టాండ్. ఇది ట్రంప్కి కూడా అర్థం అవ్వాలి కదా. ట్రంప్ బిఫోర్ బికమింగ్ ఏ ప్రెసిడెంట్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్. ప్రెసిడెంట్ కాకముందు ఆయన బిజినెస్ మ్యాన్ అనమాట. కానీ ఎంతవరకు ప్రతిదీ వ్యాపారంగా చేయాలి అంటే, సంక్షేమం కూడా ముఖ్యం కదా. వెల్ఫేర్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, లాస్ట్ ఇయర్ ట్రంప్ సెడ్ దట్ ద డబ్ల్యూటీఓ అగ్రిమెంట్ ఇట్ సెల్ఫ్ వాజ్ అ సింగిల్ వర్స్ట్ ట్రేడ్ డీల్ ఎవర్ మేడ్. ఫార్మేషన్ ఆఫ్ డబ్ల్యూటీఓ ఇట్ సెల్ఫ్.
ట్రంప్ హ్యావ్ థ్రెటన్ దాట్ ఇట్ విల్ పుల్ డౌన్ అమెరికా విల్ పుల్ ఆఫ్ ఫ్రమ్ డబ్ల్యూటీఓ ఇఫ్ ద సిచ్యువేషన్ కంటిన్యూస్ దెర్ ఆర్ 164 మెంబర్స్ యాజ్ ఆన్ డేట్ ఇన్ డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దెర్ ఆర్ 164 మెంబర్స్ అకార్డింగ్ టు ట్రంప్ ఇండియా చైనా టర్కీ ఎక్సెట్రా ఆర్ నో లాంగర్ డెవలపింగ్ నేషన్స్ అకార్డింగ్ టు ట్రంప్ సో వీ షుడ్ ఫీల్ ఆల్సో ఫీల్ హ్యాపీ దట్ ట్రంప్ సెడ్ ఇండియా ఇస్ నాట్ ఎ డెవలపింగ్ నేషన్ బట్ డెవలప్డ్ నేషన్ ఓకే ట్రంప్ సెడ్ ఇండియా చైనా టర్కీ ఎక్సెట్రా ఆర్ నో లాంగర్ డెవలపింగ్ నేషన్స్ దే ఆర్ డెవలప్డ్ నేషన్స్ అండ్ ట్రంప్ ఆస్క్ డోంట్ లెట్ దెమ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎ డెవలపింగ్ నేషన్ ట్రంప్ ఆస్క్డ్ నాట్ లెట్ దెమ్ టు టేక్ ఇన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎ డెవలప్డ్ నేషన్ అండ్ ట్రంప్ ఆల్సో సెడ్ అమెరికా ఈజ్ గెటింగ్ ఎఫెక్టెడ్ బై లివరేజ్ గివెన్ టు దీస్ డెవలపింగ్ కంట్రీస్ పర్టికులర్లీ ఇండియా చైనా అండ్ టర్కీ బికాస్ దే ఆర్ గెటింగ్ లీనియంట్ ట్రీట్మెంట్ ఇన్ ద డబ్ల్యూటీఓ దే ఆర్ గెటింగ్ లీనియంట్ ట్రీట్మెంట్ ఇన్ ద డబ్ల్యూటీఓ దిస్ ఇస్ అ ఇష్యూ విచ్ ట్రంప్ సేస్ ఇట్ ఈస్ అన్ఫేర్ బట్ అకార్డింగ్ టు ఇండియా ఇట్ ఈస్ అన్ఫేర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ట్రంప్ టు స్పీక్ లైక్ దాట్ ఇట్ ఈస్ అన్ఫేర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ట్రంప్ టు స్పీక్ లైక్ దాట్ సో దిస్ ఇస్ ఇంపార్టెంట్